Bethesda Full Gospel Ministries presents. Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు. మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలగ్గ ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక్క ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్తా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. అయితే అలా నవ్వుతున్న సమయంలో ఆయన ఏమంటాడు ఒక్క మాట మనం చూద్దాం. చూడండి, ఆదికాండం 18:14. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏది లేదో. ఆయనకి ఏదైనా సాధ్యమే, ఆయనకి ఏదైనా సాధ్యమే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెహోవాకు అసాధ్యమైనది ఏది? ఏదైనా చేయగలడు. అంతే, ఏదైనా చేయగలడు. నిజంగా చేయగలడా? మీ జీవితంలో చేయగలడా? ఏదైనా చేయగలడా? ఆయన సర్వశక్తిమంతుడు. గాడ్ ఈజ్ ఆమ్నిపొటెంట్. ఆయన సర్వశక్తిమంతుడు, ఏదైనా చేయగలడు. అంతే, ఏ చేయడానికైనా శక్తి ఉంది ఆయనకి. ఆమెన్. నీ స్థితిని ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోవద్దు. మన స్థితిని బట్టి చేయడు, ఆయన గొప్పతనాన్ని బట్టి చేస్తాడు ఆయన. హల్లెలూయా. నీ సామర్థ్యాన్ని బట్టి చేయడు, ఆయన సామర్థ్యాన్ని బట్టి చేస్తాడు ఆయన. ఆమెన్. హల్లెలూయా. ఈ టెలివిజన్లో కూడా చాలామంది టెలివిజన్ ముందు కూర్చొని ఏడుస్తున్నారు, నీ సామర్థ్యాన్ని బట్టి కాదో, నా దేవుడికి అసాధ్యమైనది ఏది? ఆయన సామర్థ్యాన్ని బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి మీ కుటుంబంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు. చూస్తున్న మీకే చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఖచ్చితంగా మనం చేస్తే ఒక అద్భుతం చేయడానికి ఈరోజు మాట్లాడుతున్నాడు మీతో. ఆమెన్. చెప్పండి, మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన శక్తి ఏంటో మీకు 2 మాటలు చెప్పనివ్వండి. ఈ సకల సృష్టిని ఒక్కసారి చూచాడు. ఫస్ట్ బైబిల్ గ్రంథం తీయంగానే ఫస్ట్ పేజ్ ఫస్ట్ లైన్లో అక్కడ రాయబడి ఉంది, దేవుడు భూమిని ఆకాశమును కలుగజేశాను. ఎలా కలుగజేశాడు? అప్పటికి భూమి ఎలా ఉంది? భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండేను. అంత శూన్యం, నథింగ్ అండి, ఏమీ లేదు, అగాధంగా ఉంది మొత్తం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు చూచాడండి. చూచి దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. ఏమన్నాడు చెప్పన? లెట్ దేర్ బి లైట్ అన్నాడు. అంతే, వెలుగు కలుగు గాక అన్నాడు. వెంటనే వెలుగైంది. అంత మాత్రమే కాదు, నక్షత్రాలు కలుగుగాక, నక్షత్రాలు కలిగినాయి. చంద్రుడుకు సూర్యుడు కలుగునుగాక, కలిగినాయి. అంతే, అంత మాత్రమే కాదు, ఆకాశ పక్షులు జలచరాశులు కలుగునుగాక, నదులు సముద్రాలు కలుగునుగాక, చెట్లు చేమలు కలుగునుగాక, ప్రాకే పురుగులు కలుగునుగాక, అన్నిటినీ కలుగుగాక, కలుగుగాక, కలుగుగాక అని ఆయన పలుకుతుంటే శూన్యముగా అగాధంగా ఎందుకు పనికిరానుకున్న ఈ జగత్తు ఇంత ముచ్చటైన సృష్టిగా, అబ్బాబ్బాబ్బా చూడముచ్చటగా ఉంది. ప్రైజ్ అలా. సృష్టిని చూస్తుంటే అంత బాగుంటుందండి. ఏమో దేవుడు పర్మిట్ చేస్తే న్యూజిలాండ్ వెళ్ళాలనుకుంటున్నామండి. అక్కడికి వెళ్ళ, అసలు సృష్టి యొక్క అందాన్ని తిలకించాలంటే అక్కడికి వెళ్ళాలంట అండి. ఎంత, ఏంటది, డిస్నీలాండ్ అంట. సృష్టి ఎంత బాగుంటుందో అసలు, అక్కడికి వెళితే మది పులకరించిపోద్దంట అండి. చాలా బాగుంటుందంట, అంత అంత అందమైన సృష్టి. ఎంత అందంగా ఉందా అసలు, అది శూన్యంగా అగాధంగా చూడటానికి అసహ్యంగా ఉంది. అలాంటి దానిలో ఆయన పలికితే ఇంత అందమైన సృష్టి అయింది. ఆమె ఇంత అందమైన సృష్టి అయింది. హల్లెలూయా. ఈరోజు ఇప్పుడు ఏంటో చెప్పనా? మీ జీవితం అలా అగాధంగా ఉందేమో,
మీ జీవితం అట్ట శూన్యంగా అయిపోయిందేమో, మీ జీవితం అస్సలు చూడటానికి అసహ్యంగా అయిపోయిందేమో, అలా అయిపోయిన మీ జీవితం అలా అవమానాలు నిందలు అమ్మ జీవితంలో భయంకరమైన పరిస్థితి అయిపోయిందేమో, నీ జీవితంలో ఆయన పలికితే చాలు, అంత అందంగా మళ్ళీ మారిపోతుంది నీ జీవితం, అంత అందంగా నీకు పేరు వచ్చేస్తుంది, అంత అందంగా నీ పరిస్థితులు మారిపోతాయి. నీ శూన్యములో ఆయన పలికితే చాలు, ఒక్క మాట నీ పరిస్థితులన్నీ మార్చేస్తుంది. హల్లెలూయా. ఒక్క మాట చాలు నీ పరిస్థితులన్నీ మార్చేస్తాయి. కాబట్టి మీరేమన్నా చెప్పునా, అయ్యా శూన్యంగా అయిపోయిందయ్యా నా జీవితం, నిరాకారంగా అయిపోయిందయ్యా నా జీవితం, చూడటానికి అసహ్యంగా అయిపోయిందయ్యా, అసలు నా పేరు ఎత్తితేనే సమాజంలో అసలు శూన్యమైపోయింది ప్రభువా, ఇలాంటి శూన్యంగా అయిపోయిన నా జీవితంలో నువ్వు పలుకయ్యా, మళ్ళీ అందంగా నన్ను మార్చయ్యా, మళ్ళీ నా స్థితిగతులన్నీ మార్చయ్యా అని మీరు ప్రార్థించాలే. కానీ మన పరిస్థితులన్నీ మళ్ళీ అలా అందంగా, హల్లెలూయా, ఈ ప్రపంచం అంత పనికి మాలినగా ఉన్న ప్రపంచంలో ఫస్ట్ పేజీలోనే, ఆ ఫస్ట్ పేపర్లో మీరు చూస్తే, ఆ ఫస్ట్ పేపర్లో నేను చెప్పిన అన్నీ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. ఏమైనా దేవుడు కష్టపడి చేసి చేశాడు అంటే నిన్ను నన్ను చేయడానికే కష్టపడ్డాడు. కానీ ఈ అందమైన సృష్టిలో చూస్తున్న పక్షులు, చూస్తున్న జలచరాశులు, చూస్తున్నది ఏది కష్టపడలేదు, పలికితే అయిపోయినాయి, పలికితే అయిపోయినాయి. ఏమండి అదే బటర్ఫ్లై, అది అదేది సీతాకోక చిలుక, ఎంత అందంగా ఉంటుందండి, వెరైటీ వెరైటీగా సీతాకు చేపలు ఎంత వెరైటీగా ఉంటాయని బల్లి ఉంటాయి కదా. మీరు కొంతమంది బాక్సులు తెచ్చుకొని ఆ బాక్సుల్లో పెట్టుకొని వాటిని పెంచుతూ ఉంటారు. ఏమంటే అసలు ఆ చేపలు ఎంత అందంగా ఉంటాయి, ఒకదాన్ని మించిన ఒకటి. ఎక్వేరియంకి వెళ్తూ ఉంటాం, పెద్ద ఎక్వేరియం, సముద్రం కిందకి వెళ్ళిపోయాము ఒకసారి మేము ఎక్వేరియంలోకి, ఎంత బాగుందో. ఇంకో సముద్రానికి వెళ్ళామండి ఇజ్రాయెల్లో, మేము ముగ్గురం వెళ్ళాం ఆ టూర్లో, మమ్మల్ని షిప్లో తీసుకుని వెళ్ళాడు, కింద మొత్తం కనిపిస్తుంది మాకు, దాని మీద నిలబడితే కింద మొత్తం కనిపిస్తుంది సముద్రం కింద ఏముందో అంతా, దాని మీద షిప్ వెళ్ళిపోతా ఉంది, కింద మొత్తం గ్లాసు కనబడుతుంది. ఆ గ్లాస్ కింద అండి సముద్రంలో లైవ్, అది ఎవడో మళ్ళీ ఎక్వేరియం పెట్టి చేసింది కాదు, లైవ్ ఆ సముద్రం లోపల వెళుతుంటే ఎంత బాగున్నాయండి, అసలు మతిపోయిందండి, అసలు ఎంత బాగున్నాయి, అసలు ఎంత బాగున్నాయి, ఎంత అందంగా ఉన్నాయి. అసలు దేవుడు ఈ సృష్టిలో వీటన్నిటిని, చేపల్ని, పక్షుల్ని, బాబ్బా నాకు ఎంత ఆనందంగా ఉంది అసలు చెప్పడానికి. ప్రైజ్ ద లార్డ్, సెల్యూట్ చేశాను దేవా. అసలు ఎలా ఉందయ్యా ఈ సృష్టి, అసలు మీరు చూడండి ఒకసారి ఫస్ట్ పేజ్ దీన్ని, నిరాకారంగా, శూన్యంగా, అగాధంగా, అలా ఉంది కదా ఈ సృష్టి. అలాంటి సృష్టినే ప్రభా ఇంత అందంగా చేసావు. నువ్వు మనిషి జీవితంలో నువ్వు ఒక్క మాట మాట్లాడితే మనిషి జీవితం అంత అందమైపోద్ది, అంత చక్కగా అయిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా, మీ లైఫ్ను అంత అందంగా మార్చేయబోతున్నారు. హల్లెలూయా, నా ఏసైకి అసాధ్యమైంది ఏమైనా ఉందా, ఎందుకు ఈ అదవ జీవితం, నేను ఎందుకు పుట్టాను, పుట్టినా నేను చచ్చిపోకుండా ఇన్నాళ్ళు ఎందుకున్నాను, అప్పుడు చచ్చిపోయినా పోయేది అని అనుకుంటున్నారు కదా మీలో కొంతమంది, కొంతమంది అప్పుడు చచ్చిపోయినా పోయేది అంటున్నారు కొంతమంది. ఎప్పుడు చచ్చిపోతే అదే ఎప్పుడు, అప్పుడు ఎప్పుడు, పుట్టినప్పుడు సాధి వేరు, పుట్టిన తర్వాత కొన్ని ఏదో కష్టాలు వచ్చి కొన్ని ఏదో నిందర, అప్పుడు చచ్చిపోతే పోయేదని నేను అంటున్నాను. నీ జీవితాన్ని అందంగా మార్చాలని దేవుడు అప్పుడు పోకుండా కాపాడాడు తెలుసా. నిన్ను దేవుడు నేను నిలబెట్టడానికి కారణం, నిన్ను ఒక అందమైన సృష్టిగా అందంగా నేను చేయాలి, నీ జీవితంను ఒక అందంగా తీర్చిదిద్దాలని దేవుడు నిన్ను నిలబెట్టాడు. ఆమేన్. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, మనల్ని అలా చేయగలడు ఆయన, మనల్ని అలా చేయగలడు, మనల్ని అలా చేయగలడు. హల్లెలూయా. ఇంకో మాట చెప్పిన వెలుగు కలుగుగాక అని దేవుడు పలికినప్పుడు, వెలుగు కెపాసిటీ అని చెప్పిన అది ఎంత స్పీడ్గా ప్రయాణం చేస్తే చెప్పిన, ఒక సెకండ్కి 185,000 miles వెళ్ళిపోద్దంట అండి వెలుగు, అంత స్పీడ్గా వెళ్ళిపోద్దంట. అంటే ఎంతసేపు వెళ్ళిపోద్ది వెలుగు ప్రయాణం, ఒక సెకండ్లో, అంటే గడియారం ముళ్ళు మీద చిన్న ముళ్ళు తిరుగుతూ ఉంటుంది, అని తిరుగుతూ ఉంటుంది, అది సెకండ్ అనమాట. ఆ గడియార ముళ్ళు అలా అనేలోపు 185,000 kilometers వెళ్ళిపోద్దంట, మైల్స్, కిలోమీటర్ కూడా కాదు, 185,000 miles దూరం వెళ్ళిపోద్ది. ఏది వెలుగు, అంత స్పీడ్కి వెళ్ళిపోద్దంట. అసలు దీన్ని కలుగు చేసినోడు ఎవరు, ఆయన వాక్కులున్న పవర్ అండి అది, ఆయన వాక్కులున్న పవర్ అంత స్పీడ్కి వెళ్ళిపోయేటట్టు చేసింది, అంత పవర్ఫుల్ వాక్కు కలిగిన వాడు. ఆమేన్, ఆమేన్. అయితే ఆ పవర్ కలిగిన వాడు, ఆ పవర్ఫుల్ దేవుడు ఏం చేశాడు, ఒకసారి మీకు ఒక మాట చెప్తా. ఒకసారి ఒక వ్యక్తి వచ్చాడు, మీలాగే వచ్చాడు, వచ్చినోడు ఏసయ్యకి పాదాబందనం చేశాడు. అయ్యా ఎవరు నువ్వు, ఏంటి, ఏం కావాలి అన్నాడు ఏసయ్య. అయ్యా నేను ఒక శతాధిపతినంది, 100 మందిని కూర్చోమంటే కూర్చుంటారు, లేవమంటే లేవుస్తారు, ఆ పని చేసిరంటే పని చేసుకొస్తారు. 100 మంది నా కింద ఉన్నారండి, అయితే 100 మందిలో ఒకడు రోగి అయ్యాడండి. వాడు రోగం ఏంటో తెలియట్లేదు, కానీ చాలా హాస్పిటల్లో తిప్పాము, ఎన్నో వైద్యాలు చేయించాం, ఎన్నో ట్యాబ్లెట్లు వాడాం, కానీ వాడు చచ్చిపోయేటట్టున్నాడు, ప్రస్తుతానికి చావు పడక మీద ఉన్నాడు. అయితే వాడి గురించి
నీ గురించి నేను విన్నాను, వాడిని నువ్వు ఒక్కడే బాగు చేయగలవన్న సంగతి నాకు తెలిసింది, అందుకే నీ దగ్గరికి వచ్చానండి అన్నాడు. తెచ్చేవాడిని లేదయ్యా, చావు పడక మీద ఉన్నాడు వాడు, వచ్చే పరిస్థితిలో లేడు, సరైతే పద వెళ్దాం అన్నాడు. దానికి ఏమన్నా రండి అయ్యా, థ్యాంక్ యూ అయ్యా అనాలిగా. ఆడేమంటారు చెప్పనా, మీలాంటి పరిశుద్ధుడు రావటానికి నేను అంతటి పాత్రుని కాదయ్యా, అంతటి అర్హుడిని కాదయ్యా అన్నాడు. అదేంటే వాడిని తేలేదు, నేను వస్తానన్నా సరే అంతటి పాత్రుని నేను కానంటున్నావు, మరి ఆడు ఎలా బాగుపడతాడు? అతడు అన్నమాట ఏం చెప్పనా, నీ వాక్కున్న పవర్ ఏంటో నాకు తెలుసయ్యా, నువ్విక్కడుండి ఒక్క మాట పలుకు చాలు, ఇంటి దగ్గరున్న నా దాసుని లెగుస్తాడనే నమ్మకం నాకు ఉంది. వండర్ఫుల్ కదండి, హల్లెలూయా. మీలా ప్రసంగాలు విన్నాడా వాడు? మీకు ప్రసంగాలు వినటం తెలుసు, చెప్పండి రండి, ప్రసంగం చెప్పేస్తారు కూడా మీరు. దేవుని శక్తి ఏంటో తెలుసు, ప్రసంగాలన్నీ తెలుసు, వాక్యాలన్నీ తెలుసు, కానీ దేవుడు మన జీవితంలో చేయగలడనేది మాత్రం నమ్మలేకపోతున్నాం. ఆడొక్క ప్రసంగం కూడా వినలేదు, ఎంత నమ్మకం అండి. ఏసయ్య ఇక్కడుండి ఒక్క మాట పలికితే ఏమైందంట, ఇంటి దగ్గర హైదరాబాద్లో వదిలేసి వచ్చాడు. హైదరాబాద్లో ఉన్నాడు వాడు, లేచి కూర్చుంటాడని నమ్ముతున్నాడు. వాడు నమ్మినట్టు జరిగిందా? నువ్వేదినంతా జరిగింది తెలుసా నీకు? నువ్వు ఇక్కడుండి నేను బాగుపడతాను, నేను ఇంటికి వెళ్ళేటప్పుడు పరిస్థితి మారిద్దాను, నువ్వు నమ్ము 100% నమ్ము, ఇంత కూడా అనుమానం లేకుండా ఖచ్చితంగా వెళ్ళేటప్పటికి పరిస్థితి మారిపోద్ది అంతే, ఖచ్చితంగా అదే. నా దేవునికి అసాధ్యమైంది ఏది అనండి, ఏది లేనే లేదయ్యా. ఓ ఏసయ్యా, నీకు అసాధ్యమైన లేదయ్యా, మర్చిపోయాను, లేనే లేదయ్యా, మా ఏసయ్యా నీకు అసాధ్యమైనదేది లేదయ్యా, చెప్పదుగా, లేనే లేదయ్యా, ఓ ఏసయ్యా నీకు అసాధ్యమైనదేది లేదయ్యా, లేనే లేదయ్యా, మా ఏసయ్యా నీకు అసాధ్యమైనదేది లేదయ్యా. మీరు ఇలా అనలేదంటే ఆయన ఏం చేస్తాడు లేనా? మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి, ఇప్పుడు మిగతా వాళ్ళు దించండి, మీ ఫీలింగ్ ఏంటి, చేతులు ఎత్తన వాళ్ళ ఫీలింగ్ ఏంటో చెప్పాలి నాకు. ఎంతమంది చేతులు ఎత్తలేదు కదా? మన దేవునికి అసాధ్యమైంది ఏది? ఇవాళ నా పరిస్థితి మార్చడానికే నన్ను ఇక్కడ తెచ్చాడు, నా పరిస్థితి మార్చడానికేసే వచ్చాడు. Our God is omnipotent. ఆయనకి సమస్తము సాధ్యమే, ఆయన సర్వశక్తిమంతుడు, అసాధ్యమని పరిస్థితే లేనోడు ఆయన, ఆయనకి సమస్తం సాధ్యమే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో కూడి ఉన్న మనం, నా దేవునికి ఏదైనా, కాబట్టి ఇక్కడ ఉన్న మీ అందరి పరిస్థితులు మన యేసయ్య మార్చబోతున్నాడు, మార్చబోతున్నాడు, మార్చడానికే తెచ్చాడు, మార్చబోతున్నాడు. నా రోజులు మారతాయి, నాకు మంచి రోజులు వస్తాయి, నాకు మంచి పరిస్థితులు వస్తాయి, నా సమస్యలన్నిటికీ ముగింపు రాబోతుంది. నా దేవుడు పూచి తీసుకోబోతున్నాడు నా జీవితాన్ని, నా దేవుడు కలగ చేసుకుంటే పరిస్థితులన్నీ మార్చేస్తాడు ఆయన. హల్లెలూయా. నిజంగా నమ్ముట మీ వల్ల అయితే నమ్మువానికి. మన దేవుడు ఎలాంటోడో చెప్పండి, సర్వశక్తి మంతుడు అనండి. ఇలాగా మరోసారి అనండి, ఎలాంటి మన దేవుడు? ఆయన మీ జీవితంలో కార్యం చేయగలడా? ఇవ్వాలి చేయగలడా? ఇవ్వాలా నిజంగా? మరి అయితే కొట్టేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. మూడో మాట నేను చెప్పి నేను ముగిస్తాను. ఆ గాడ్ ఈజ్ ఓమ్నిప్రెసెంట్. మన దేవుడు అన్ని స్థలాల్లో ఉన్నవాడు. ఏంటండి, అన్ని స్థలాల్లో ఏకకాలంలో ఉండగలిగిన వాడు. ప్రస్తుతానికి 195 దేశాలు. మన దేవుడు ఏకకాలంలో అన్ని స్థలాల్లో ఉండగలిగిన వాడు ఆయన. హల్లెలూయా. ప్రస్తుతానికి 195 దేశాలు ఉన్నాయి మన ప్రపంచంలో. 750 కోట్ల మంది ప్రజానీకం ఉన్నారు. ఇప్పుడు ఏసై ఇక్కడ ఉన్నాడు, ఇదే సమయంలో ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఇదే సమయంలో అమెరికాలో ఉన్నాడు, ఇదే సమయంలో ఇంగ్లాండ్లో ఉన్నాడు, ఇదే సమయంలో లండన్లో ఉన్నాడు. మన దేవుడు అన్ని స్థలాల్లో ఏకకాలంలో ఉండగలిగిన దేవుడు. ఆమేన్. ఇక్కడ ప్రార్థన చేస్తే లండన్ ఉన్న వాళ్ళకి సహాయం దొరికిద్దా? చాలా దూరం కదండి, 3 ఫ్లైట్లు మారి వెళ్ళాలి. ఏంటనుకుంటున్నారు మీరు? 1000 కిలోమీటర్ల దూరం కొంచెం కష్టం. మీలో కొంతమంది మెత్తబడిపోయారు, కష్టమేనేమో, కష్టమేనేమో. మన దేవుడు ఇక్కడ ప్రార్థన చేస్తే లండన్లో ఉన్న వాళ్ళకి సహాయం దొరికిద్ది. హల్లెలూయా. ఆయన ఇందాకేమన్నాడు, ఇక్కడ నువ్వు చెప్పితే ఒక్క మాట, ఇంటి దగ్గర ఉన్న నా దాసుడు లేచి కూర్చుంటాడు అన్నాడు. నిజంగా లేచి కూర్చున్నాడా? ఇక్కడ పలికితే
వీడు వెళ్ళేటప్పటికి ఆ లేచి కూర్చున్నాడు. ఎరా ఎప్పుడు లేచావరా అంటే, సరిగ్గా నేను లేచేటప్పటికి 1 గంట అయిందండి అన్నాడు. బా వండర్ఫుల్. 1 గంటకి ఇక్కడ ఏసఐ చెప్పాడు, 1 గంటకి ఆ లేచి కూర్చున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మీలో కొంతమంది ఇళ్లలో పరిస్థితులు లేచి కూర్చున్నాయి ఇప్పుడు. మీలో కొంతమంది నమ్మారు, అందరూ ఇలా లేరు, భూవమ్మలాగా అందరికి లేరు. మీలో చాలా మంది హుషారుగా నా జీవితంలో జరిగిద్దని నమ్మారే. మీరు ఇక్కడ ఉండగానే ఇంటి దగ్గర లేచిన కార్యాలు పరిస్థితులు మారినాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడో చిన్న వాస్తవం, జరిగిన ఒక వాస్తవం చెప్తా. నాకు తెలిసిన ఒక గొప్ప భక్తుడు ఒక ఆయన ఉన్నాడు. అంటే ముఖ పరిచయం లేదు, ముఖం చూడలేదు నేను ఎప్పుడు ఆయన్ని, కానీ ఆయన సాక్ష్యాలు చదివాను, ఆయన గురించి విన్నాను నేను. ఆయన స్థాయి ఏంటంటే గదిలోకి వెళ్ళిపోతాడు, అసలు ఎవరితో మాట్లాడు. ఆయన సూర్యుడిని చూడని రోజులు చాలా ఉన్నాయంట ఆయనకి. అయితే ఆ గదిలో నుండి ఆయన బయటకు ఎప్పుడు వస్తాడంటే, పలానోళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో నువ్వు వాక్యం చెప్పి వాళ్ళ కోసం ప్రార్థన చేసిరా అంటే, అది అర్ధరాత్రి లేదు, పట్టపక్కల లేదు, ఏ టైం అయినా సరే ఆయన చెప్తే గదిలో లేచి తలుపు తీసుకొని వెళ్ళిపోతాడంట సైలెంట్గా. ఆయన ఒక్కడే ఆ దేవుడు చేయని పని పని చేసేసి వచ్చేస్తాడండి. మళ్ళీ వచ్చేసి తలుపు, ఆయన ఎప్పుడు వెళ్ళాడు ఎప్పుడు వచ్చాడో ఎవడో తెలియదంట. అయితే ఆయన ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవాడంట. ఆ గదిలోకి దేవదూతలు వస్తూ ఉండేవాళ్ళంట, వెళ్తూ ఉండేవాళ్ళంట, ఆ గదిలో మాట్లాడుకుంటూ ఉండేవాడంట. దేవదూతలు ఆయన మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళంట. మామూలుగా లేదు ఆయన పరిస్థితి. ఆయన మీటింగ్స్ పిలవడానికి పాస్టర్స్ వచ్చి ఆయన మీటింగ్స్ బుక్ చేసుకొని వెళ్తూ ఉండేవాళ్ళు. ఒక రోజున ఆయన ఏం చేశాడంటే, ఒకరికి తెలియకుండా ఒకరికి తెలియకుండా 7 పాస్టర్లకి మీటింగ్స్ డేట్స్ ఇచ్చాడండి ఆయన. 7 పాస్టర్లకు డేట్లు ఇచ్చాడు ఆయన. 7 పాస్టర్లు పాస్టర్ పోస్టర్లు వేసేసుకొని ఎండోర్మెంట్ చేసేసుకున్నారు. భారీ ఎత్తున వాళ్ళ సభలు ఏర్పాటు చేసేసుకున్నారు. పాంప్లెట్స్ తీసుకొని 7 పాస్టర్లు తీసుకొచ్చి ఇచ్చారు. అయ్యా మీరు ఇచ్చిన డేట్ అయ్యా, ఈ డేట్న మేమంతా అనౌన్స్మెంట్ చేసేసుకున్నాం, అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నాం, మీకు ఇవ్వాలని చెప్పి తీసుకొచ్చి పాంప్లెట్ ఇస్తున్నాను. 7 ఇచ్చారు. 7 ఓకే ఓకే, నేను ఉంటాను కదా, 8 ఉండాలి. మీరు ఖచ్చితంగా 8 అక్కడ ఉంటే చాలండి, 8 స్టేజ్ ఇచ్చేస్తాం మీకు. 8 నుండి 10 వరకు మీ ఇష్టం అండి. ఓ ఓకే, 8 నేను ఉంటాను, వెళ్ళిపోండి. అందరికి 8 టైం ఇచ్చాడు, అందరు సేమ్ డేట్ సేమ్ టైం. ఇరా వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత పాంప్లెట్స్ అనే దగ్గర తీసుకుని డేట్స్ చూసుకుంటే అందరికీ ఒకే టైం, అందరికీ ఒకే టైం. ఏం చేయాలి ఇప్పుడు ఈయన, ఏం చేయాలి అర్థం కావట్లా. అర్థం కాకపోతే గదిలోని బయటికి వెళ్ళలేదు ఆయన, గదిలోనే తలుపులు వేసుకొని ఆ టైం ఆ 2 మోకాళ్ళు వేసాడంట. ఆయన 2 మోకాళ్ళు వేసి ప్రార్థనలోనే ఉన్నాడంట, ప్రార్థనలోనే ఉన్నాడు. అయ్యా నేను పొరపాటు చేశానయ్యా, నేను చేసిన తప్పు, నేను ఒకరికి తెలియకుండా ఒకరికి డేట్లు ఇచ్చాను, నాకే తెలియదు వాళ్ళకి అందరికీ ఒకే డేట్ ఇచ్చాను, నేను ఒకే టైం ఇచ్చానని. కానీ అందరికీ డేట్ ఇచ్చాను, సేమ్ డేట్ సేమ్ టైం. ఏ మీటింగ్కి వెళ్తానయ్యా, ఒక మీటింగ్కి వెళ్తే మిగతా 6 బాధపడతారు. ఎవరు బాధపడకూడదు అయ్యా, ఎవరు నేను ఒప్పించకూడదు. దయచేసి 7 విజయవంతంగా మీరు జరిగించండి అయ్యా. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అలా జరిగిద్దని. 7 విజయవంతంగా జరిగించండి. నేను ఎందుకంటే ఏ మీటింగ్కి వెళ్ళలేకపోతున్నా, ఆ 7 మీరే జరిగించండి అయ్యా. పొరపాటు నాదయ్యా, వాళ్ళని శిక్షించొద్దయ్యా, మీటింగుల్లో వాళ్ళ అవమాన పాలవ్వకూడదయ్యా. దయచేసి మీటింగ్ విజయవంతంగా జరిగించు. 2 ఆయన ప్రార్థనలోనే ఉన్నాడు, ఎందుకంటే 8-10 ఆయన మీటింగ్ టైం. స్టేజ్ మీద ఆయన ఉండాల్సిన టైం అది. ఆయన 2 మోకాళ్ళలోని గదిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తెల్లారి పాస్టర్ గారు వచ్చి, ఓ పాస్టర్ గారు తలుపు కొట్టారు. తలుపు తీసి గుండె జల్లుంది ఆయనకి. ఏంటయ్యా నువ్వు వస్తావని చెప్పి మేము పాంప్లెట్లు వేసి పోస్టర్లు వేసి ఊరంతా పంచిపెడితే నువ్వు రాకుండా ఎగ్గొట్టావు అంటారు అని ఎక్స్పెక్ట్ చేశాడు ఈయన. కానీ జరిగింది ఏం చెప్పనా, తలుపు తీయంగానే పాస్టర్ గారండి అయ్యా రాత్రి మీరు అలా వచ్చారు, అద్భుతంగా మాట్లాడారండి, అసలు మీరు చెప్పిన ప్రసంగం జనాలు తన్మయం అయిపోయారండి, అద్భుతంగా జరిగిందండి మీటింగు. అయ్యా మేమేమన్నా మిమ్మల్ని పట్టించుకోవడం విషయంలో ఏమన్నా తప్పు చేసామా పాస్టర్ గారండి, క్షమించండి పాస్టర్ గారు, దయచేసి మమ్మల్ని క్షమించండి. మీటింగ్ అయిన తర్వాత మమ్మల్ని కనపడడం కూడా కనపడకుండా వెళ్ళిపోయారు పాస్టర్ గారు, క్షమించండి మేమేమైనా తప్పు చేసి ఉంటే అని. ఆ పాస్టర్ గారు అంటే, నేను వచ్చాను మీ మీటింగ్కి. నేను మీటింగ్ రావడం ఏంటి, రాలేదయ్యా. రాకపోవడం ఏంటంటే మీరు వచ్చి పలానా సబ్జెక్టు మీద మీరు గంటన్నర ప్రసంగం చెప్పి ప్రార్థనలో అరగంట పెట్టి అద్భుతంగా మీరు ప్రార్థన చేశారు, అద్భుతంగా ప్రసంగం చేశారు, అసలు మేము మర్చిపోలేకపోతున్నామండి, జనం అంతా తన్మయం అయిపోయారండి, కానీ మీరు మాకు కనబడకుండా వెళ్ళిపోయారండి, క్షమించాలి మమ్మల్ని అంటుంటే. ఈయన అంటున్నా సరే వాళ్ళు అంటున్నారు, క్షమించండి మీరు వెళ్ళిపోయారు. ఒక్క పాస్టర్ కాదు, 2 పాస్టర్ వచ్చాడు కాసేపటికి, 3 పాస్టర్ వచ్చాడు, 7 పాస్టర్లు వచ్చారు, సేమ్ డైలాగు 7 పాస్టర్లో. ఇదేంటయ్యా ఏ మీటింగ్కి రాలేదుగా నేను, ఆ 2 గదిలోనే ఉన్నా, మరి మీటింగ్లకు వెళ్ళింది ఎవరో. హల్లెలూయా, హల్లెలూయా. 7 మీటింగుల్లో ఏసై ఉన్నాడు. అయితే ఎవరి రూపంలో ఉన్నారు చెప్పను, ఆ గదిలో మోకరించిన ఈయన రూపంలో. 7 మీటింగుల్లో ఈయన వెళ్ళైపోయారు, కానీ ఈయన తరఫున ఎవరు వెళ్ళారు. నిజంగా అద్భుతం కదండి, ఇది అద్భుతం కదా.
సేమ్ టైం సేమ్ మెసేజ్, మొత్తం ఏడుగురు అదే మెసేజ్ గురించి మాట్లాడారు, అదే ప్రార్థన గురించి మాట్లాడారు. ఆ టైం గురించి మాట్లాడితే ఈయన పులకరించిపోయాడు, ఏసయ్యా నా ప్రార్థనలు వింటున్నావయ్యా, ఏ మీటింగు డిస్టర్బ్ అవ్వకుండా, ఏ పాస్టర్ డిస్టర్బ్ అవ్వకుండా అన్ని మీటింగులు విజయవంతంగా నువ్వే ఉండి జరిగించావయ్యా. ఏ పాస్టర్ అయినా ఒక్క మీటింగ్లో ఉంటే మిగతా మీటింగ్లు ఉండలేడు కదా, కానీ ఏడు మీటింగుల్లో ఒకే టైంలో, ఏడు మీటింగులు కాదు 750 మీటింగుల్లో ఉండగలిగినోడు ఆయన. 750 కోట్ల మంది 750 మీటింగులు పెట్టుకుంటే అన్ని మీటింగుల్లో ఏకకాలంలో ఉండగలిగినవాడు ఆయన. హల్లెలూయా. ఒక్క మాట పరిశీలిస్తే మన దేవుడు అన్ని వేళల్లో అన్ని స్థలాల్లో ఉండగలిగినవాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు ఆయన. మీరు ఈ తర్వాత ఎక్కడికి వెళ్ళబోతున్నారు, అక్కడ చాలా హార్డ్ టైం చూడబోతున్నారు మీరు. అయితే ఆ హార్డ్ సిచ్యువేషన్లో అక్కడ కూడా ఏసయ్య మీతో పాటు. ఏమండి, వాళ్ళ రాత్రికి మీలో కొంతమంది ఒక చాలా భయంకరమైన స్థితికి పరిస్థితుల్లోకి వెళ్ళబోతున్నారు, ఆ పరిస్థితుల్లో కూడా మీతో పాటు ఎవరు రాబోతున్నారు? అంటే మీరు ఇక్కడ నుండి ఇక్కడ ఉన్న ఏసయ్య ఇక్కడ ఉన్నాడా? ఎందుకు నిజం ఫీల్ అవుతున్నారా? నేను ఫీల్ అవుతున్నా, మీరు ఫీల్ అవుతున్నారా? దేవుని ప్రసన్నత అక్షరాలు ఇక్కడ ఉన్నా. ఇక్కడ ఉన్న ఏసయ్య మిల్లల్లో ఉన్నాడు, మీ ఆఫీసులో ఉన్నారు, మీ ఉద్యోగంలో ఉన్నారు, కాలేజీలో ఉన్నారు, స్కూల్లో ఉన్నాడు ఆయన. మీరు ఎక్కడుంటే అక్కడ ఆయన ఉన్నారు, ఆయన మీ పక్కనే ఉన్నారు, మీతో ఉన్నారు. ఆయన మీ కంట తడి రానివాడు, ఆయన మీ కన్నీళ్ళు తుడిచేవాడు, ఆయన మీ వేదనలు తీర్చేవాడు. ఆయన మన దేవుడు అన్ని స్థలాలలో ఏకకాలంలో ఉండగలిగిన దాన్ని ఓమ్ని ప్రజెంట్ అనండి ఒకసారి. అంటే సర్వములో ఉన్నవాడు, అన్ని వేళల్లో అన్ని స్థలాల్లో ఏకకాలంలో ఉండదగిన వాడు. మూడు విషయాలు చెప్పాను మీకు. ఇలాంటి సత్తా కలిగిన దేవుణ్ణి ఆరాధించడం మనం ఎంత అదృష్టవంతులం. అందుకే అంటాడు, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు గాగల జనులు. ఈరోజు మనం ధన్యులం అండి. మనం సేవిస్తున్న దేవుడు చాలా మంచి దేవుడు అండి. మనం సేవిస్తున్న దేవుడికి సకలము సాధ్యమేనండి. మనం సేవిస్తున్న దేవుడు సర్వజ్ఞాని అండి, అన్నీ తెలిసినవాడు. నువ్వు చెప్పకపోయినా నీ బాధ ఏంటో తెలిసినవాడు, నువ్వు చెప్పకపోయినా అడగకపోయినా నీ అక్కర తీర్చగలిగిన వాడు, నువ్వు ఎక్కడున్నా నీ పక్కన ఆయన ఉన్నవాడు, ఆయన అన్నీ చూసుకోబోతున్నాడు ఆయన. ఆమేన్. ఈ మూడు నా జీవితంలో ఆయన చేయబోతున్నాడు అని నమ్మిన వారు అలాగే కళ్ళు మూసుకొని మోకరించి రెండు చేతులు పైకెత్తి, అయ్యా నువ్వు నేను చెప్పకపోయినా నా గుండెల్లో ఏముందో నీకు తెలుసు అయ్యా, నాతో మాట్లాడావయ్యా, నా గురించి ఎరిగిన వాడవయ్యా, నువ్వు సర్వము ఎరిగిన వాడివి. మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. మోకరించి దేవుని సన్నిధిలో రెండు చేతులు పైకెత్తి నిజంగా నమ్మిన వాళ్ళే ఈ ప్రార్థన చేయండి, నమ్మిన వాళ్ళు చేయబాకండి. ఈ మూడు నా జీవితంలో ఆయన చేయగలడు, ఆయన సర్వజ్ఞాని అని నమ్మిన వారు చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. సర్వజ్ఞాని ఆయన, అవర్ గాడ్ ఈజ్ ఓమ్నిషియంట్. సర్వజ్ఞాని, ఆయనకు అన్నీ తెలుసు. నువ్వు చెప్పకపోయినా నీ గుండె లోతులు ఉన్న వేదన తెలుసు ఆయనకి, నువ్వు చెప్పకపోయినా నువ్వు అడగకపోయినా నీ గుండె లోతులు ఉన్న సమస్య ఏంటో ఆయనకు తెలుసు. సర్వజ్ఞాని ఆయన, ఆయన నిన్ను చూస్తున్నాడు. ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ సహోదరుడా, ఆయన సర్వజ్ఞాని, సర్వజ్ఞాని అనే దేవుడు ఆయన. హీ నోస్ ఎవ్రీథింగ్, ఆయనకి అన్నీ తెలుసు. ఆయన మీ గురించి అన్నీ తెలుసు, ఆయన మీ గురించి అన్నీ తెలుసు. ఆయనకి గాడ్ ఈజ్ ఓమ్నిపోటెంట్, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన ఏదైనా చేయగలడు, మీ జీవితంలో ఏదైనా చేయగలడు. నోటి మాట ద్వారా వీటన్నిటిని కలగజేసిన దేవుడు, ఏదైనా మీ జీవితంలో చేయగలిగిన వాడు. అవర్ గాడ్ ఈజ్ ఓమ్నిప్రెసెంట్, అన్ని స్థలాల్లో ఒక్క ఏకకాలంలో ఉండగలిగిన వాడు ఆయన. ఉండగలిగిన వాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. మీ పిల్లలు ఎవరైనా దూరంగా ఉంటే అక్కడ ఉన్నాడు ఆయన. మీరేమైనా సమస్యల్లోకి వెళ్ళబోతుంటే అక్కడ కూడా ఆయన మీతో రాబోతున్నాడు. ఆయన మీతో ఉన్న దేవుడు. చేతులు పైకి తీసయ్యా, మీరు నాతో ఉన్నారయ్యా, మీరు నా పక్షాన ఉన్నారయ్యా, నా గురించి మీకు అంతా తెలుసయ్యా. అయ్యా నా స్థితిగతి నువ్వు మార్చగలిగిన వాడవయ్యా, సర్వశక్తిమంతుడా. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న నా పరిస్థితిని మీరు మార్చగలరు, నా సమస్యను తీర్చగలరయ్యా. చేతులెత్తి ప్రార్థిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ వైపే ఆయన చూస్తున్నాడు, మీ ప్రార్థనలు ఆయన వింటున్నాడు. ఆయన ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు, సకలము ఆయనకి సాధ్యమైంది. నీ స్థితిని మార్చబోతున్నాడు. ఆయన ఏదైనా చేయగలడు, ఆయనకి ఏదైనా సాధ్యమైంది. నీకేదైనా మీ పక్షాన దేవుడు చేయగలడు. కృపగల దేవుడు ఆయన మీద తన కనికరాన్ని చూపించబోతున్నాడు. ఆయన ఒక అద్భుత కార్యాన్ని మీ జీవితంలో చేయబోతున్నాడు. ఆయన ఒక ఆశ్చర్య కార్యాన్ని మీ జీవితంలో చేయబోతున్నాడు. చూచుచున్న దేవుడు ఆయన, ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు. తల్లి మిమ్మల్ని చూస్తున్నాడు, ప్రియ చెల్లి, ప్రియ సహోదరుడు మిమ్మల్ని చూస్తున్నాడు. ఆయన చూస్తున్న దేవునికి ఏదైనా సాధ్యమైంది. ఆయన సకలము చేయగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు.
అలా నమ్మిన వారు నా జీవితంలో ప్రభు పూచి తీసుకొని గొప్ప కార్యం చేయబోతున్నాడని నమ్మిన వారంతా చప్పట్లు కొడుతూ నిండు మనసుతో దేవదేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కృతజ్ఞతలు యేసయ్యా, నీకు కృతజ్ఞతలు యేసయ్యా, నీ కృతజ్ఞతలు యేసయ్యా, నీకు కృతజ్ఞతలు యేసయ్యా, నీ కృతజ్ఞతలు యేసయ్యా, యేసయ్యా మీ కృతజ్ఞతలు. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి ప్రేమ స్వరూపుడైన ప్రభువా, నీ ఘనమైన పాదములు కొందనాలు స్తుతులు స్తోత్రం. మళ్ళీ ఆయన చేసిన ప్రార్థన ద్వారా మీరు మయం పొందారు ప్రభువా, పాటల ద్వారా మీరు మయం పొందారు, స్తుతి ఆరాధన ద్వారా బాబుని నిలబెట్టుకొని మీరు నాయన మయం పొందారు. మీకు స్తోత్రములయ్యా. మీ దాసులు బలపరుచుకొని వర్తమానం ద్వారా స్వస్థత ప్రార్థన ద్వారా వర్తమానం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడారు ప్రభువా. నిజమైన ఆయన ఎన్నో వాక్యాలు వింటున్నామయ్యా, ఎన్నోసార్లు ఉపాసాలు ఉంటున్నామయ్యా, ఎన్నోసార్లు మారు మనిషి పొందామనుకుంటున్నామయ్యా. అయ్యా మాలో కార్యం చూడలేకపోతున్నావు అయ్యా, కారణం మా హృదయాలు మారలేదేమో నాయన. ఈరోజు మీరు తేటగా మాతో మీరు మాట్లాడే మా హృదయాలు తెరవడనాయన. ప్రతి హృదయాన్ని పరిశీలన చేసిన గొప్ప దేవుడానికి స్తోత్రములు నాయన. నీ ఆత్మ సంచారం చేస్తుండగా ఎంతమందిని మీరు దర్శించారో మాకైతే తెలియదు. వాక్యం ద్వారా నన్ను దర్శించావు ప్రభు. నర నరాలను చేముకుల్లోని కీలిల్లోనికి నాయన ఈ వాక్యం వెళ్ళినాయన. మమ్మల్ని పరిస్థితి పరిచి బలపరచమని మూడు సంఘాలు చుట్టూన్న బ్రాంచీలు దీవించి ఆశీర్వదించమని, ఈ మూడు సంఘాల్లో గొప్ప కార్యం చేయమని ఆయన. మీ దాసులు ఏదైతే తలుస్తున్నారు అది నెరవేర్చమని, బలపరచమని, అది ఆ కార్యం చూడడానికి సహాయం చేయమని, సాక్షిగా వాడుకోమని, నీకే మహిమ ఘనత ప్రభావం పొందమని, పరిశీలన చేసిన బిడ్డలని, వాద్యాలు వంచిన బిడ్డలని, వారందరూ పేరు పేరును దీవించి బలపరచమని, నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో బతుమాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సావాసం మనకిను భూలోకములో ఉన్న పరిశుద్ధులకును సదాకాలం తోడై ఉండుని గాక. ఆమేన్. ప్రవేశరత్నమే చేయి, సిలువ రత్నముకే చేయి, వాటికి అంత నాశనం వేస్తున్నాం, సంపూర్ణ విజయం కలుగుని గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినర్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమట చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరంలందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయుల గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెథెస్ద మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన